సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతుంది. వరుసగా రెండో మ్యాచ్లను జైభేరి మోగించింది. ముంబై డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 23 పరుగులతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. కిరాన్ పొలార్డ్ క్రీజ్లో ఉండడంతో ఓ దశలో ముంబై విజయం సాధ్యమే అనిపించినా సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉండడంతో నిరాశ తప్పలేదు. చివరి ఓవర్ వేసిన నవదీప్ సాయిని అద్భుతంగా బంతలు వేసి పొలార్డ్ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఆపై 194 పరుగుల లక్ష్య చేదనలో ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన పొలార్డ్ ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. అంతకుముందు ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ 54 పరుగులు చేయగా మరో యువ ఆటగాడు తిలక్ వర్మ 33 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్స్లతో 61 పరుగులు చేసి ముంబై విజయంపై ఆశలు కనిపించాడు. అయితే అశ్విన్ బౌలింగ్తో తిలక్ వర్మ అవుట్ కావడంతో ముంబై ఆశలు సన్నగిల్లాయి. ఆదుకుంటారనుకున్న టీమ్ డేవిడ్ ఒక డానియల్ సామ్స్ నిరాశపరిచారు. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సాయిని 2, చాహల్ 2, ట్రెంట్ బౌల్ 1, ప్రసిద్ కృష్ణ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు. కాగా ముంబై జట్టుకు ఇది వరుసగా 2వ ఓటమి. సొంత గడ్డపై ఆడుతున్నప్పటికీ ఆ జట్టు తడబాటకు గురికావడం టీం మేనేజ్మెంట్ను ఆందోళన గురిచేస్తోంది.